వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండాని పార్టీ రాష్ట్ర కార్యదర్శి ప్రధాన కార్యదర్శి ఆన విజయ్ కుమార్ రెడ్డి గారు ఆవిష్కరిస్తారు. మన ఎమ్మెల్యే మన ఇంటికి 105 రోజుల ప్రజాబాట. ఈరోజు 100వ రోజు. ఈ యొక్క 100వ రోజు 30వ డివిజన్ రామచంద్రారెడ్డి నగర్ తోట ప్రాంతాల్లో 100వ రోజు సందర్భంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రూరల్ నియోజకవర్గ నాయకులు సాయిరెడ్డి గారు ఒక ప్రత్యేకంగా జెండా ఆవిష్కరణ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఆ యొక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండాని పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పెద్దలు ఆన విజయ్ కుమార్ రెడ్డి గారు ఆవిష్కరించడం జరిగింది. చాలా సంతోషం 100వ రోజు సందర్భంగా ఈ యొక్క జెండా ఆవిష్కరణ. ప్రతిపక్ష ఎమ్మెల్యేగా ప్రజా సమస్యల పరిష్కారం కోసం అధికార యంత్రాంగం మీద ప్రభుత్వం మీద ఒత్తిడి తెచ్చేందుకు సాగిస్తున్న గాంధీగిరి ప్రజా ఉద్యమే ఈ యొక్క 105 రోజుల ప్రజాబాట. రెండు చేతులు జోడించే సవినయంగా అర్థిస్తా ఉన్నాం. వైఎస్ రాజశేఖర రెడ్డి గారి కుటుంబం కష్టాల్లో ఉంది. మన కోసం అనేక పథకాలు పెట్టిన మహానేత వైఎస్ రాజశేఖర రెడ్డి కుటుంబం కష్టాల్లో ఉంది. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కష్టాల్లో ఉన్నారు. రాజశేఖర రెడ్డి గారి భార్య కష్టాల్లో ఉంది ఈరోజు రాజకీయంగా. కాబట్టి ఆ యొక్క మహానేత వైఎస్ రాజశేఖర రెడ్డి గారి బిడ్డ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి కొట్టేసి ముఖ్యమంత్రి పీఠం మీద కూర్చుని, ఓ దేవుడా మా వైఎస్ రాజశేఖర రెడ్డి మా నుంచి దూరంగా తీసుకెళ్లిపోయావు, మీరు తీసుకెళ్లిపోయిన వైఎస్ రాజశేఖర రెడ్డిని మళ్ళీ ప్రాణాలు పోసి బతికించుకున్నావు, ఇడుగో మా వైఎస్ రాజశేఖర రెడ్డి అని జగన్ గారు ఆలోచన సాగించాలని, ఇంటింటికి వెళ్ళి ప్రతి ఒక్కరిని పేరు పేరున పలకరించి వారు చెప్పే సమస్యలు విని అక్కడి నుంచే వారి ఎదురుగానే అధికారులకి నేరుగా ఫోన్ చేసి ఆ సమస్యలు పరిష్కారం అయ్యే సమస్యలు అయితే పరిష్కారం చేయటం, పరిష్కారం కాని సమస్యలు అయితే ఏ కారణంతో పరిష్కారంగా చెప్పడం, ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ ప్రజలు తిరగాల్సిన అవసరం లేకుండా వారికి స్పష్టత ఇవ్వడం, లేదు మరికొన్ని సమస్యలు పోరాటాలు చేస్తే పరిష్కారం అవుతాయనుకుంటే అధికార యంత్రాంగాన్ని ప్రశ్నించి నిలదీసి ఉద్యమించి పోరాడి పరిష్కరించడం. పెన్షన్లు, రేషన్ కార్డులు, సీసీ డ్రైన్లు, కరెంటు, రహదారి సమస్యలు, తాగునీటి సమస్య, నిరుద్యోగ సమస్య, పారిశుద్ధ్య సమస్య, అనేక సమస్యలు ఉన్నాయి. ఆ యొక్క సమస్యల్లో ఏదైతే ఏ రోజుకు ఆ రోజు అధికారులకు ఫోన్ ద్వారా, ఎస్ఎంఎస్ల ద్వారా, వాట్సాప్ ద్వారా నా ఎమ్మెల్యే కార్యాలయ సిబ్బంది ప్రత్యేకంగా ఇస్తూ ఉన్నారు. ఈ అది సమస్యల పట్ల కొంతమంది వేగవంతంగా స్పందిస్తూ ఉన్నారు, వారికి ధన్యవాదాలు. కొంతమంది మాత్రం నిర్లక్ష్యం వహిస్తున్నారు. ఆ నిర్లక్ష్యం వహించే అధికారుల యంత్రాంగం మెడలు వంచేదానికి ప్రజాబాట మధ్యలోనే 6 సార్లు ప్రభుత్వ కార్యాలయాల వద్ద గాంధీగిరి మెరుపు ధర్నాలు చేయడం మీకందరికి కూడా తెలుసు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గౌరవాన్ని, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రతిష్టని, వైఎస్ఆర్ బలాన్ని కాపాడే విషయంలో వ్యక్తిగత ఇష్టా ఇష్టాలకు తావు లేదు. ఎవరైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా నెత్తిన పెట్టుకుని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గౌరవాన్ని పెంచేదానికి పోరాటం చేస్తారు.